सेकंड, राइट। तो ऊपर माइटोसिस एनिमेशन प्ले होती है, इधर माइटोसिस सेल डिवीजन हो। सो అక్కడ చూడండి, మైటోసిస్ సెల్ డివిజన్ ఏదైతే ఉన్న సింగిల్ సెల్ అన్నది, అది టూ డాటర్ సెల్స్ కింద మనకి కన్వర్ట్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మనకి గ్రోత్ కోసం, సోమాటిక్ సెల్స్ యొక్క గ్రోత్ కోసం, యానిమల్ యొక్క గ్రోత్ కోసం, సో ఈ మైటోసిస్ సెల్ డివిజన్ అనేటువంటిది జరగాలి. సో ఒక న్యూక్లియర్, ఒక సెల్ నుంచి ఫస్ట్ టూ డాటర్ న్యూక్లియస్ ఫామ్ అవుతాయి, తర్వాత రెండేళ్ల మధ్యలో మనకి సెప్టమ్ ఫామ్ అవడం వల్ల మొత్తం నాలుగు రెండు సెల్స్ ఫామ్ అవుతాయి. మొత్తం మైటోసిస్ ని ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అనగా డివిజన్ చేయడం జరిగింది. సో దాంట్లో మనం చూడండి, డాక్టర్ సెల్స్ ఫామ్ అయితే ఒక్కొక్క స్టేజ్ గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా తెలుసుకోవడం యానిమేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్ అక్కడ ఏదైతే మెటీరియల్ ఉన్నదో, సో క్రోమాటిడ్ మెటీరియల్ అక్కడ నెట్ మాదిరి ఉన్నది, అది మెల్లిగా ఏమవుతుందండి, కండెన్సేషన్ అనేటువంటి జరగడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఒరిజినల్ సెల్. ప్రోఫేజ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ప్రోఫేజ్ లో యానిమేషన్ చూడండి, మీకు ఏమవుతుంది, మైట ఏదైతే క్రోమాటిడ్ మెటీరియల్ ఉందో అది కండెన్సేషన్ జరిగింది, కండెన్సేషన్ జరిగి క్రోమోజోమ్స్ అనేటువంటి ఫామ్ అవడం జరిగింది అన్నమాట. సో రెండు వాటిని తెచ్చిన క్రోమాటిడ్స్ అన్నారు, ఏదైతే మనకి ఏదైతే క్రోమోజోమ్స్ ఆ విధంగా దగ్గర చేరినాయి వాటి క్రోమాటిడ్స్ ఫామ్ అవుతాయి, వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాము. సో ప్రోఫేజ్ లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటిది డిజపీర్ అయింది చూడండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేదు, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏంటంటే డిజపీర్ అయింది. సో న్యూక్లియర్ మెంబ్రెయిన్ డిజపీర్ అవడంతో పాటు ఆ ప్రోఫేజ్ లో ఏం జరిగిందంటే సెంట్రియోల్స్ ఉన్నాయి పైన, సెంట్రియోల్స్, సెంట్రియోల్స్ అనేది కూడా డివిజన్ జరిగి ఇక్కడ సెంట్రియోల్స్ కూడా డిఫరెంట్ ఆపోజిట్ పోల్స్ అనేటువంటి ట్రావెల్ అవడం జరుగుతుంది అన్నమాట. సో ఆపోజిట్ పోల్స్ కి ట్రావెల్ అవడం జరిగింది, సెంట్రియోల్స్ ఆపోజిట్ పోల్స్ కి ట్రావెల్ అవడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెంట్రియల్ చూడండి, ఆపోజిట్ పోల్స్ కి ట్రావెల్ అయిన తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ చూడండి, ఆ స్పిండిల్ ఫైబర్స్ ఏదైతే స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటివి ఆ మెటాఫేజ్ స్టేజ్కి వచ్చినప్పటికి ఆ క్రోమోజోమ్స్ దగ్గర ఉన్నటువంటి స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తా, క్రోమోజోమ్ దగ్గర ఉన్నటువంటి ఆ సెంటర్ లో చూడండి, క్రోమోజోమ్స్ యొక్క ఆ సెంటర్ లో మనకి సెంట్రోమియర్స్ ఉంటాయి అన్నమాట, ఆ సెంట్రోమియర్స్ కి అటాచ్ అవుతాయి చూడండి మైక్రో ఫైబర్స్, ఆ సెంట్రోమీర్ కి అటాచ్ అవుతాయి, దట్ ఇస్ సెంట్రోమీర్ అంట. సెంట్రోమీర్ కి అటాచ్ అయింది చూడండి, ఏ విధంగా అటాచ్ అయినాయో, కైనెటో కోర్ అని చెప్పేసి అన్నాను, అలా అటాచ్ అవుతుంది కైనెటో కోర్. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ లో ఏం జరుగుతుంది, ఎనాఫేజ్, ఎనాఫేజ్ ఏం జరుగుతుంది చూడండి, ఇవన్నీ కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అన్ని కూడా డివిజన్ జరుగుతుంది చూడండి, సిస్టర్ క్రోమాటిడ్స్ ఏమవుతున్నాయి, డివిజన్ అనేటువంటిది జరిగింది అనమాట. అంటే ఆపోజిట్ పోల్స్ కి అవి ట్రావెల్ అవుతున్నాయి అనమాట, ఆపోజిట్ పోల్స్ కి అలా ట్రావెల్ అవుతుంది, అలా ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి అవి డిఫరెంట్ షేప్ లో మనకి కనిపిస్తుంటాయి అనమాట, ఇవి క్రోమోజోమ్స్ అనేటువంటి. ఓకే, స్పిండిల్ ఫైబర్స్ ఆపోజిట్ పోల్స్ ఎలా ట్రావెల్ అవుతున్నాయి, క్రోమోజోమ్స్ అనేది స్పిండిల్ ఫైబర్స్ ఏవుతున్నాయో అవి కండెన్సేషన్ జరగడం కదా అవి ట్రావెల్ అవుతున్నాయి. సో ఫైనల్ గా ఆఫ్టర్ సీలో ఫేజ్ లో చూడండి, డాక్టర్ న్యూక్లియస్ ఫామ్ అవుతాయి అనమాట. సో ఆ క్రోమోజోమ్స్ అన్ని కూడా మళ్ళీ ఏదైతే ప్రోఫేజ్ లో జరుగుతుందో ప్రోఫేజ్ లో జరిగేటానికి ఆపోజిట్ గా, ప్రోఫేజ్ లో ఏం జరిగింది, క్రోమాటిడ్ మెటీరియల్ క్రోమోజోమ్స్ అన్న మారింది, టీలోఫేజ్ కి వచ్చినప్పటికి క్రోమాటిడ్ మీడియా ఏదో క్రోమోజోమ్స్ ఏవుతున్నాయో అవి మళ్ళీ కండెన్సేషన్ నుంచి మళ్ళీ రివర్స్ జరుగుతాయి అనమాట, మళ్ళీ క్రోమాటిడ్స్ కింద క్రోమాటిడ్ మెటీరియల్ కింద డీకండెన్సేషన్ అవుతాయి అనమాట. సో అది టీలోఫేజ్ లో జరుగుతుంది, టూ డాక్టర్ న్యూక్లియస్ ఫామ్ అవుతున్నాయి టీలోఫేజ్ లో జరుగుతుంది, ఇంకా సెల్ డివిజన్ పూర్తి అవ్వలేదు, టూ డాక్టర్ న్యూక్లియస్ లు ఫామ్ అయినాయి అనమాట, ఇది ఒక కొత్త న్యూక్లియస్, ఇది ఒక కొత్త న్యూక్లియస్ అనమాట. ఇప్పుడు సైటోకైనసిస్ జరుగుతుంది, సైటోకైనసిస్ అంటే న్యూక్లియర్ ఏదైతే క్రో మెటీరియల్ ఉన్నదో, సైటోసాల్ ఉన్నటువంటి మెటీరియల్స్, రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ ఇవన్నీ కూడా షేర్ అవుతాయి, షేర్ అయ్యి మనకి ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఇక్కడ ప్లేట్ అనేది ఫామ్ అయ్యి ఈ రెండు డివిజన్ జరుగుతుంది అనమాట. ఆ విధంగా సైటోప్లాజం అనేటువంటి అక్కడ షేర్ అవడం జరుగుతుంది, క్లీవేజ్ ఫాలో అవుతుంది, అక్కడ క్లీవేజ్ ఫామ్ అవుతుంది, ఇప్పుడు కొత్త సెల్స్ అనేటువంటి ఫామ్ అయింది, డాక్టర్ సెల్స్ అనేటువంటి ఫామ్. ఇది మైటోసిస్ సెల్ డివిజన్. ఈ మైటోసిస్ సెల్ డివిజన్ ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఏమని మనకి
సేమ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ 2 డాటర్ సెల్స్ ఫామ్ అయినాయి. దట్ మనకి ఎస్ ఫేజ్ లో ఇక్కడ ఏం జరిగింది, క్రోమాటిడ్ మెటీరియల్ ఏదైతుంది అది డిఎన్ఏ రిప్లికేట్ అయింది. సో అందువల్ల మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాస్త 46 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవడం జరిగింది అనమాట. చూడండి సెప్టమ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇది ప్లాంట్ సెల్స్ లో యానిమల్ సెల్స్ డివిజన్, ఇప్పుడు ప్లాంట్ సెల్స్ లో ఎలా జరిగిందో చూడండి. ఆ విధంగా సెల్ డివిజన్ అనేది మధ్యలో సెప్టమ్ ఫామ్ అయ్యి 2 డాటర్ సెల్స్ అనేటువంటి ఫామ్ అయింది అనమాట ప్లాంట్ సెల్స్ లో సెల్ డివిజన్. ఎందుకంటే ఇక్కడ సెల్ వాల్ ఫామ్ అవ్వాలి, యానిమల్ సెల్స్ లో సెల్ మెంబ్రేన్ ఫామ్ అయితే సరిపోతుంది, కానీ ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ కూడా ఫామ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద మైటోసిస్ సెల్ డివిజన్ యానిమేషన్ అనమాట. ఓకే, సో ఈ యానిమేషన్ చూసిన తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మియాసిస్ యానిమేషన్ కూడా చూద్దాం. మియాసిస్ యానిమేషన్ చూసినప్పుడు కూడా మీకు మైటోసిస్ కి మియాసిస్ కి డిఫరెన్స్ అనేటువంటిది మీకు తెలుసు. సో ఇప్పుడు గో టు ఫర్ ఫర్ మియాసిస్ యానిమేషన్. ఓకే రైట్, ఇప్పుడు చూడండి మియాసిస్ యానిమేషన్ జరుగుతుంది. ఇది ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనమాట, ఎగ్ సర్మ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది చూడండి అక్కడ. సో మెయిల్ ఫిమేల్ గ్యామాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యామాటిక్ సెల్స్ మెయిల్ ఫిమేల్ గ్యామాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యామాటిక్ సెల్స్ నుంచి వచ్చినటువంటిది ఎంబ్రియో అనమాట. సో ఆ ఎంబ్రియో నుంచి మనకి డాక్టర్స్ అనేటువంటి డాక్టర్ సెల్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది, అదే మీన్స్ ఆఫ్ స్ప్రింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది వాటి యొక్క పిల్లలు అనేటువంటి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ. సో మేల్ క్యాట్ అండ్ ఫిమేల్ క్యాట్ రెండు నుంచి మనకి డాక్టర్ 3 వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్ అనేటువంటి జనరేట్ అయింది జనరేషన్. ఓకే ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. సో స్పెర్మ్ సెల్స్ అండ్ ఎగ్ సెల్స్ సాధారణంగా మనకి ఏదైతే స్పెర్మ్ సెల్స్ న్యూక్లియస్ మాత్రమే ట్రావెల్ అవుతుంది ఎంబ్రియో ఫార్మేషన్ కి, కానీ ఫిమేల్ ఎగ్ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మనకి ఎగ్ లో ఉన్నటువంటి ఏదైతే మైటోకాండ్రియా కావచ్చు రైబోసోమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంబ్రియోకి ట్రావెల్ అవుతుంటాయి. అంటే మన ఎంబ్రియో నుంచి జనరేట్ అయ్యింది కాబట్టి మనలో ఉన్నటువంటి మైటోకాండ్రియా కావచ్చు రైబోజోమ్స్ కావచ్చు ఇది రిమైనింగ్ సెల్ ఆర్గనల్స్ ఏదైతే సైటోప్లాజం టోటల్ గా సైటోప్లాజం ఏదైతుందో అది మన యొక్క మెటర్నల్ సెల్స్ నుంచి వచ్చింది, అంటే మన మదర్ నుంచి వచ్చినటువంటి సెల్స్ నుంచి వచ్చినటువంటి సైటోప్లాజం మన బాడీలో. ఎందుకని మన ఫాదర్ నుంచి అంటే మెయిల్ నుంచి పెటర్నల్ నుంచి ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే ట్రావెల్ అవుతుంది ఎంబ్రియో ఫార్మేషన్ కి. అందుకని మనకు మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతుందో అది మనకు మెటర్నల్ అండ్ పెటర్నల్ మెటీరియల్, కానీ మన మైటోకాండ్రియాలో కూడా డిఎన్ఏ ఉంటుంది, కానీ మన మైటోకాండ్రియాలో ఉన్నటువంటి డిఎన్ఏ మాత్రం ఓన్లీ మెటర్నల్ డిఎన్ఏ అనమాట, నాట్ పెటర్నల్ డిఎన్ఏ. మన ఫాదర్ నుంచి వచ్చిన డిఎన్ఏ మైటోకాండ్రియాలో ఉండదు, ఓన్లీ మదర్ నుంచి వచ్చిన డిఎన్ఏ మాత్రమే మైటోకాండ్రియాలో ఉంటుంది అనమాట. ఓకే రైట్, మియాసిస్ ఫేజెస్ ఒకసారి చూడండి. నాకు వీటినే జెర్మ్ లైన్ సెల్స్ అని కూడా అంటారు. సో మనకి ఇక్కడ సాధారణంగా ఇక్కడ 23 పేర్స్ ఆఫ్ హ్యూమన్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కనబడుతుంటాయి. ఇది చూడండి క్రోమోజోమ్స్, ఇది ఫస్ట్ పేర్ అన్నట్లయితే ఇది దీంట్లో ఈ పేర్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ పేర్ లో ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఒకటి మెటర్నల్ ఒకటి పెటర్నల్ క్రోమోజోమ్, ఇది ఒక మెటర్నల్ అండ్ పెటర్నల్ క్రోమోజోమ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అండ్ వై అనమాట, ఒక ఎక్స్ ఇది ఎక్స్ అయినట్లు ఇది వై. సో ఎక్స్ అయినట్లయితే మదర్ నుంచి వస్తుంది మెటర్నల్ క్రోమోజోమ్, వై అయితే ఫాదర్ నుంచి వచ్చినట్టు పెటర్నల్ క్రోమోజోమ్స్. రైట్, మియాసిస్ లో గ్యామేట్స్ ఫామ్ అవుతున్నాయి చూడండి అక్కడ. రైట్, మియాసిస్ సో లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి. ఫస్ట్ వన్ ఇంటర్ఫేజ్, ఇంటర్ఫేజ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఇంటర్ఫేజ్ లో ఏముంటుంది చూడండి. ఇంటర్ఫేజ్ లో అంటే G1 ఫేజ్ ఉంటుంది, ఎస్ ఫేజ్ ఉంటుంది, G2 ఫేజ్ ఉంటుంది. సో G1 ఫేజ్ లో ఏం జరుగుతుంది, ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ రిప్లికేషన్ అనేటువంటి జరుగుతుంది,
ఎస్ ఫేజ్ లో జరిగిన డిఎన్ఏ రిప్లికేషన్ కావాల్సినటువంటి మెటీరియల్ అంటే ప్రోటీన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జీవన్ ఫేజ్ లో సింథసిస్ అవుతాయి. తర్వాత ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ అనేది రిప్లికేట్ అవుతుంది, అంటే డెవలప్ అవుతుంది డిఎన్ఏ. జీ టూ ఫేజ్ లో ఏదైతే సైటోకైనసిస్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, సైటోప్లాజం ఉన్నటువంటి ఆర్గనల్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవటం స్టేరింగ్ కోసం ప్రిపేర్ అవుతుంది జీ టూ ఫేజ్. ఓకే చూడండి, జీవన్ ఫేజ్ కి వచ్చినప్పటికి న్యూక్లియర్ మెటీరియల్ డెవలప్ అవడం, ఎస్ ఫేజ్ లో డిప్లికేషన్ అవటం. చూడండి ఎస్ ఫేజ్ కి వచ్చినప్పటికి ఏం జరిగింది, ఎస్ ఫేజ్ లో డబుల్ అయినాయి చూసారా, ఎస్ ఫేజ్ లో డబుల్ అయినాయి అనమాట. ఎస్ ఫేజ్ కంప్లీట్ అయినప్పటికీ సో మీకు ఒకసారి చూడండి, ఎస్ ఫేజ్ వచ్చినప్పటికి సింగిల్ గా ఉన్నటువంటి క్రోమాటిన్ మెటీరియల్ డబుల్ అయిపోయింది, ఎస్ ఫేజ్ కంప్లీట్ అయినప్పటికీ డబుల్ అవుతున్నాయి అనమాట. ఓకే వాటిని ఏమంటాం, సిస్టర్ క్రోమాటిడ్స్ అంట, అంటే ఒక సెల్స్ లో ఉన్నటువంటి ఆ సిస్టర్ క్రోమాటిడ్స్ అనమాట, అంటే ఒక క్రోమోజోమ్ లో ఉన్నటువంటి సిస్టర్ క్రోమాటిడ్స్ అనమాట. ఓకే అదే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఏంటి, అంటే ఒక క్రోమోజోమ్ లో ఫస్ట్ ఒక పేరు ఉంది అనుకోండి, ఆ పేరు ఉన్నటువంటి ఒక మదర్ నుంచి వచ్చినటువంటి క్రోమోజోమ్, ఆ మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ డబుల్ అయిన చూస్తారా అవి సిస్టర్ క్రోమాటిడ్స్. అదే క్రోమోజోమ్ సెట్ ఫాదర్ నుంచి వస్తుంది అక్కడ కూడా డబుల్ అవుతుంది, ఆ ఫాదర్ ఉన్న క్రోమోజోమ్ లో ఉన్నటువంటి సెట్ ని ఫాదర్ ఆ క్రోమోజోమ్ సంబంధించిన సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. సో ఫాదర్ లో ఉన్నటువంటి సెట్ మదర్ నుంచి వచ్చినటువంటి సెట్ రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు అనమాట, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. రైట్ జీ టూ ఫేజ్ అయిపోయిన జీ టూ ఫేజ్ ఎంటర్ అవుతుంది. సో జీ టూ ఫేజ్ లో మనకి ఏ సెల్ డివిజన్ కావాల్సినటువంటి అంత జరుగుతుంది ప్రాసెస్. చూడండి ఫస్ట్ మియోసిస్ లో ఫస్ట్ ఫేజ్ లో మియోసిస్ వన్ లో టూ సెల్స్ ఫామ్ అయింది, ఆ తర్వాత మియోసిస్ టూ కి వచ్చినప్పటికి మొత్తం ఫోర్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఓకే మియోసిస్ వన్ లో ఏం జరుగుతుందో చూడండి, అక్కడ సింపుల్ గా చెప్తున్నా మీకు, అక్కడ యానిమేషన్ జరగటం, రీకాంబినేషన్ జరగటం, మియోసిస్ వన్ లో టూ సెల్స్ ఫామ్ అయినాయి, మియోసిస్ టూ కి వచ్చినప్పటికి టూ సెల్స్ కాస్త చూడండి అక్కడ ఫోర్ సెల్స్ కింద కన్వర్ట్ అయింది అనమాట. ఓకే నెక్స్ట్ అవి ప్లాంట్ కాబట్టి పాలిన్ సెల్స్ కింద కనబడుతున్నాయి మనకి, అవి మనకి మెయిల్ అనుకోండి అస్పరం సెల్స్ అనమాట యానిమేషన్స్. ఓకే మియాసిస్ వన్ లో ఏం జరుగుతుంది ప్లాంట్ సెల్స్ సంబంధించినా, మియాసిస్ వన్ లో ప్రోఫేజ్ వన్, మియాసిస్ మళ్ళీ మియాసిస్ వన్ లో ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ నాలుగు ఫేజ్లు ఉంటాయి, అది నేను చెప్పుకున్నాను క్లాస్ లో. సో ప్రోఫేజ్ వన్ లో ఏం జరుగుతుంది చూడండి, డిఎన్ఏ ఏం జరిగింది అక్కడ కండెన్సేషన్ జరిగింది, క్రోమాటిడ్ మెటీరియల్ కాస్త డిఎన్ఏ కండెన్సేషన్ జరిగి క్రోమోజోమ్స్ కింద మారింది. ఇప్పుడు క్రోమోజోమ్స్ అన్నాం వీటిని చూడండి, క్రోమోజోమ్స్ ఇప్పుడు ఏమవుతున్నాయి సెంట్రల్ మీర్ దగ్గర అటాచ్ అయి ఉన్నాయి. ఓకే ఈ సెంట్రల్ మీర్ దగ్గర చూడండి అవి దగ్గర దగ్గర చేరింది, ఓకే దగ్గర దగ్గర చేరి మనకి సినాప్సిస్ అనేటువంటి ఫామ్ అయింది. ఇవి చూడండి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ చిన్న సెట్ కనబడుతుంది కర్సర్ మూవ్, చిన్న సెట్ ఏదైతే కనబడుతుందో ఈ చిన్న సెట్ లో ఈ బ్లూ కలర్ ఉన్నట్టుసారా, ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది ఇది సిస్టర్ క్రోమాటిడ్, ఈ బ్లూ కలర్ ఉన్నటువంటి రెండు కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అనమాట, ఈ పక్క ఉన్నటువంటి రెడ్ కలర్ లో ఉన్న రెండు కూడా సిస్టర్ క్రోమాటిడ్స్. అయితే ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి క్రోమాటిడ్ కి ఈ పక్కన ఉన్నటువంటి బ్లూ కలర్ లో ఉన్నటువంటి క్రోమాటిడ్ కి నాన్ సిస్టర్ క్రోమాటిడ్ అవుతుంది అనమాట, ఈ రెడ్ కలర్ క్రోమాటిడ్ ఈ బ్లూ కలర్ క్రోమాటిడ్ రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అవుతాయి గుర్తుపెట్టుకుని. అలాగే ఇక్కడ పెద్ద క్రోమోజోమ్స్ కనబడుతుంది అంటే క్రోమోజోమ్స్, ఈ కూడా అంటే ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి సిస్టర్ క్రోమాటిడ్స్, రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఇండివిజువల్ గా వాటి సిస్టర్ క్రోమాటిడ్స్. అయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి క్రోమోజోమ్ క్రోమాటిడ్ అలాగే ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి క్రోమాటిడ్ ఈ రెండు కూడా నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అవుతాయి. సో ఇక్కడ రీకాంబినేషన్ జరగడానికి అవకాశం ఉంది, సినాప్సిస్ అని అంటాము చూడండి, ఇక్కడ రీకాంబినేషన్ జరగడానికి అవకాశం, ఇక్కడ ఒక రీకాంబినేషన్ జరుగుతుంది, ఇక్కడ ఒక రీకాంబినేషన్ జరుగుతుంది, ఇక్కడ ఒక రీకాంబినేషన్, ఇక్కడ ఒక రీకాంబినేషన్ జరుగుతుంది. సో ఇలా రీకాంబినేషన్ జరగడం ఎందుకోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటర్నల్ క్రోమోజోమ్ అనుకోండి, ఇది పెటర్నల్ క్రోమోజోమ్, ఇది పెటర్నల్ క్రోమోజోమ్, ఇది మెటర్నల్ క్రోమోజోమ్. బ్లూ బ్లూ కలర్ లో కనబడుతున్నది పెటర్నల్ క్రోమోజోమ్, ఫాదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ అయినట్లయితే, రెడ్ కలర్ లో కనబడుతుంది మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ అయినట్లయితే, సో మన జనరేషన్ మనకి స్పెర్మ్ సెల్స్ ఫామ్ అవ్వాలి, ఓవులేషన్ లో ఎగ్ ఫామ్ అవ్వాలి, సో కమింగ్ జనరేషన్ మనకి వేరియేషన్ ఉండాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతుంది ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ అనేటువంటిది జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది, అంటే మదర్ లో ఉన్నటువంటి కొంత సెగ్మెంట్ ఫాదర్ లో ఉన్నటువంటి సెగ్మెంట్ కలుస్తుంది, ఫాదర్ లో ఉన్నటువంటి కొంత సెగ్మెంట్ మదర్ లో ఉన్నటువంటి క్రోమాటిడ్ తో కలుస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది మనకి రీకాంబినేషన్ అనేటువంటి జరుగుతుంది, రీకాంబినేషన్ అంట,
అంటే క్యారెక్టర్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ జరుగుతుంది. చూడండి, మనకి 100 మంది పిల్లలు పుట్టిన తర్వాత సో ఏమని పిలుస్తుంటారు? ముక్కు ఏమో తల్లిలా ఉంది, లేకపోతే కలర్ ఏమో తండ్రి కలర్ వచ్చింది, కళ్ళు ఏమో తల్లి వచ్చినాయి, ఇలాగా రకరకాలుగా మీకు మనిషిని చూసి పుట్టిన తర్వాత మన వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కనుక తెలుస్తూ ఉంటాయి మనకి. సో ముక్కుది ఏమో తల్లిది వచ్చింది, నోరేమో తండ్రిది వచ్చింది, కలర్ ఏమో తండ్రిది వచ్చింది, హెయిర్ ఏమో తల్లిది వచ్చింది అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంటారు. సో దీనికి ఏంటంటే మనకి అంటే కంప్లీట్ గా ఒక మదర్ క్యారెక్టర్స్ వచ్చేయడం కానీ కంప్లీట్ గా ఫాదర్ క్యారెక్టర్స్ వచ్చేయడం కానీ ఇక్కడ జరగట్లేదు. రీకాంబినేషన్ జరగడం వల్ల మదర్ లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఫాదర్ లో ఉన్న క్యారెక్టర్స్ రెండు మనకి ఎక్స్చేంజ్ జరిగి రెండు కాంబినేషన్ రీకాంబినేషన్ లో మనకి జనరేషన్ రావడం జరుగుతుంది. ఓకే, సినాప్సిస్ దగ్గర ఇక్కడ రీకాంబినేషన్ జరుగుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. చూడండి, చూడండి ఎక్స్చేంజ్ అయింది. చూడండి ఇక్కడ ఎక్స్చేంజ్ అయిపోయింది చూస్తారా, ఈ రెడ్ కలర్ చూడండి, బ్లూ కలర్ క్రోమాటిడ్ లో రెడ్ వచ్చేసింది ఇక్కడ. అక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి బ్లూ కలర్ క్రోమాటిడ్ రెడ్ వచ్చేసింది. అదే రెడ్ కలర్ క్రోమాటిడ్ కి బ్లూ అటాచ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి రెడ్ కలర్ క్రోమాటిడ్ కి బ్లూ బ్లూ కలర్ అటాచ్ అయిపోయింది అనమాట. రీకాంబినేషన్ అనేటువంటి జరిగింది అక్కడ, క్రాసింగ్ ఓవర్ అంట. రీకాంబినేషన్ అయితే మరి క్రాసింగ్ ఓవర్. ఓకే, అది ఆ విధంగా జరిగింది అనమాట. రెడ్ కలర్ బ్లూ కలర్ కాస్తే కంప్లీట్ గా మనకి రీకాంబినేషన్ అనేది జరిగింది. ఇదంతా న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంతా కూడా మనకి డిజపియర్ అవుతుంది మెల్లిగా. సెంట్రియోల్స్, సెంట్రోజోమ్స్ వస్తున్నాయి, స్పిండిల్ ఫైబర్స్ వచ్చినాయి. స్పిండిల్ ఫైబర్స్ మనకు తెలుసు అటాచ్ అవుతాయి సెంట్రోమీర్ దగ్గర అటాచ్ అవుతాయి. ఇప్పుడు ఇవి మెటాఫేజ్ లో ఆపోజిట్ పోల్స్ కి అవి లాగబడుతున్నాయి అనమాట. ఆపోజిట్ పోల్స్ వెళ్తున్నాయి, ట్రావెల్ అవుతున్నాయి ఆపోజిట్ పోల్స్. చూడండి, ఆపోజిట్ పోల్స్ గా ట్రావెల్ అవుతున్నప్పుడు రీకాంబినేషన్ అయినటువంటి కూడా ఎలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి చూడండి, ఏ విధంగా డివిజన్ అవుతుంది చూడండి. అక్కడ చూసారా, ఎనాఫేజ్ లో లాగబడుతున్నాయి మనకి, ట్రావెల్ అవుతున్నాయి. సో రీకాంబినేషన్ జరిగిపోయింది ఇక్కడ చూసారా. ఇది కంప్లీట్ గా బ్లూ కలర్ లో ఉన్నటువంటి క్రోమాటిడ్ మెటీరియల్, కానీ బ్లూ కలర్ లేకుండా మీకు ఇక్కడ ఒక రెడ్ కలర్ కనబడుతుంది. అంటే ఇది మదర్, మదర్ క్రోమాటిడ్ అయినట్లయితే ఇక్కడ ఫాదర్ క్రోమాటిడ్ మెటీరియల్ కూడా ఈ క్రోమోజోమ్స్ లో రావడం జరిగింది. ఇది కంప్లీట్ గా రెడ్ కలర్ లో మదర్ క్రోమోజోమ్స్ అయినట్లయితే ఇక్కడ మాత్రం ఫాదర్ నుంచి రావడం కూడా జరిగింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఎక్స్చేంజ్ అయినటువంటి జరిగింది. ఎనాఫేజ్ లో ఆపోజిట్ పోల్స్ ట్రావెల్ అవుతున్నాయి. తర్వాత టీలోఫేజ్, సైటోకైనసిస్. టీలోఫేజ్, సైటోకైనసిస్ అంటే టీలోఫేజ్ లో కంప్లీట్ గా ఇవి కండెన్సేషన్ జరగటం, డీకండెన్సేషన్ జరగటం, క్రోమాటిడ్ మెటీరియల్ అన్ని కూడా మామూలుగా నెట్ మాదిరి రావటం. తర్వాత సైటోకైనసిస్, సైటోకైనసిస్ అంటే ఇక్కడ డివిజన్ అనేటువంటి జరుగుతుంది అనమాట. ఏది న్యూక్లియస్ డివిజన్ జరుగుతుంది, నాట్ సెల్ డివిజన్, అంటే సైటోప్లాజం కాదు, న్యూక్లియర్ డివిజన్ జరిగింది అనమాట. చూడండి అక్కడ న్యూక్లియర్ డివిజన్ జరిగింది, తర్వాత సెల్ డివిజన్ కూడా కంప్లీట్ గా మనకి ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఓకే, న్యూక్లియర్ డివిజన్ జరిగిపోయిన వెంటనే ఏమైంది ఇక్కడ, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటి ఫామ్ అయిపోయింది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేటువంటిది ఫామ్ అయిపోయింది, టూ డాక్టర్ సెల్స్ అనేది సెపరేట్ అయిపోయింది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరిగింది, సైటోకైనసిస్ జరిగింది, అంటే కారియోకైనసిస్ జరిగింది, సైటోకైనసిస్ సైమల్టేనియస్ గా జరిగిపోయినాయి అనమాట. అంటే ముందు న్యూక్లియర్ డివిజన్ జరిగిపోతుంది, వెంటనే సైటోప్లాజం యొక్క డివిజన్ కూడా జరిగిపోయింది, టూ డాక్టర్ సెల్స్ ఫామ్ అయినాయి. ఈ టూ డాక్టర్ సెల్స్ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ ఏ క్రోమోజోమ్స్ కింద ఉన్నాయి మనకి ఇక్కడ, టూ ఎక్స్ క్రోమోజోమ్స్ కింద ఉన్నాయి. దీంట్లో టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, దీంట్లో టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ గ్యామెటిక్ సెల్స్ లో ఏ విధంగా ఉంటాయి, డిప్లాయిడ్ స్టేజ్ లో ఉండవు, హాప్లాయిడ్ స్టేజ్ లో ఉంటాయి. అంటే ఎక్స్ స్టేజ్ లో ఉంటాయి అనమాట. అంటే 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండవు గ్యామెట్స్ లో, ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి 23 క్రోమోజోమ్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ గ్యామెటిక్ సెల్స్ పూర్తిగా ఫామ్ అయినాయి అంటే ఫామ్ అవ్వలేదు. ఎందుకంటే దీంట్లో ఉన్న క్రోమోజోమ్స్ టూ ఎక్స్ క్రోమోజోమ్స్, దీంట్లో ఉన్న క్రోమోజోమ్స్ కూడా టూ ఎక్స్ క్రోమోజోమ్స్, కాబట్టి ఇంకా గ్యామెటిక్ సెల్స్ ఫామ్ అవ్వలేదు, ఫామ్ అవ్వలేదు. పాలింగ్రోమ్స్ కానీ వీటి ఫిమేల్ గ్యామెటిక్ సెల్స్ కానీ ఫామ్ అవ్వలేదు అనమాట. కాబట్టి ఇంకా మిడిల్ లో ఉన్నాం, అంటే మియాసిస్ వన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు మియాసిస్ టూకి వచ్చినప్పటికీ ఈ డాక్టర్ సెల్స్ నుంచి టూ సెల్స్, ఈ డాక్టర్ సెల్స్ టూ సెల్స్ ఫామ్ అవటం జరుగుతుంది. మియాసిస్ టూ చూద్దాం, మియాసిస్ టూ లో చూడండి న్యూక్లియస్ ఏం జరుగుతుందో. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రోఫేజ్, తర్వాత మెటాఫేజ్, తర్వాత ఎనాఫేజ్, టెలోఫేజ్, మళ్ళీ నాలుగు ఉంటాయి. సో ప్రోఫేజ్ జరుగుతుంది, ప్రోఫేజ్ టూ అంటుంది, కండెన్సేషన్ జరిగింది చూడండి.
సెంట్రియోల్స్ అక్కడ ట్రావెల్ అవుతున్నాయి, స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతున్నాయి, స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అని. జెనెటికల్ మెటీరియల్ మెటాఫేజ్ లో అవి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవటం, సెంట్రల్ చేరటం. ఆ తర్వాత మనకి టీలోఫేజ్కి వచ్చినప్పటికి అవి ట్రావెల్ అవుతాయి అన్నమాట. ఎనాఫేజ్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎనాఫేజ్ ఎనాఫేజ్ టూ. ఓకే చూడండి, అక్కడ ఈ 2x క్రోమోజోమ్స్ ఇప్పుడు ఈ రెండు కలిసి ఉన్నాయంటే 2x, ఇది 2x, ఇక్కడ 2x అంటే కలిసి ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి దీంట్లో క్రోమోజోమ్స్? 2 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి, అవి రెండు కూడా పెయిర్ కాస్త విడిపోతున్నాయి. పెయిర్ విడిపోవటం వల్ల ఓన్లీ ఎక్స్ ఉంటాయి అన్నమాట, ఓన్లీ ఎక్స్ మాత్రం ఉంటాయి, సింగిల్ ఎక్స్. ఓకే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇవి ఏం చేస్తున్నాయి, నార్మల్ అంటే క్రోమోజోమ్ ఎపీరియన్స్ తర్వాత మొత్తం పోతుంది, పోతే క్రోమాటిడ్ ఎపీరియన్స్ వచ్చేస్తుంది. సో టీలోఫేజ్కి వచ్చినాయి, టీలోఫేజ్ ఎన్ని వారింది, 4 జరిగింది, 4 సెల్స్ ఫామ్ అయింది. సైటోకైనెసిస్ జరిగింది, 4 సెల్స్ జరిగింది. చూడండి మియాసిస్ 1 లో 2 సెల్స్ ఫామ్ అయింది, మియాసిస్ 2 లో ఒక్కొక్క సెల్ నుంచి మళ్ళీ 2 డాటర్ సెల్స్ రావడం వల్ల 4 సెల్స్ కంప్లీట్ అయినాయి అనమాట. ఓకే ఇప్పుడు అంటే 4 సెల్స్ లేని ఇప్పుడు గ్యామెటిక్ సెల్స్ అంటే వీటిని, ఈ 4 సెల్స్ ని గ్యామెటిక్ సెల్స్ అని పిలుస్తాం, గ్యామెటిక్ సెల్స్ అని పిలుస్తాం. ఈ గ్యామెటిక్ సెల్స్ ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఓన్లీ 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్రోమోజోమ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ తీసుకునే ఎగ్జాంపుల్ గా. ఈ గ్యామెటిక్ సెల్స్ లో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ లేవు, ఓన్లీ 23 క్రో. రైట్, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లమ్ డిస్కనెక్ట్ అయింది. సో మీకు వీడియో పూర్తిగా కనపడిందా, డిస్కనెక్ట్ అయిపోయిందా? మీ యాసిస్ 2 కనిపించలేదా? ఓకే అండి, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ఓకే మీ యాసిస్ 2 మళ్ళీ ఒకసారి ప్లే చేస్తుంది.
ఓకే రైట్. మియాసిస్ టూ మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి. సో మియాసిస్ టూలో ఎలా ఫేజ్, ఇప్పుడు సారీ మియాసిస్ వన్ కంప్లీట్ అయింది, మియాసిస్ వన్ కంప్లీట్ అవుతుంది చూడండి. ఆఫ్టర్ సైటోకైనసిస్ టూ డాక్టర్ సెల్స్ మనకు ఫామ్ అయినాయి. ఈ టూ డాక్టర్ సెల్స్ అన్ని మనకి ఏమున్నాయి, ఓన్లీ క్రోమోజోమ్స్ వన్ పేర్ టూ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. తర్వాత మియాసిస్ టూ స్టార్ట్ అవుతుంది. మియాసిస్ టూలో మళ్ళీ ప్రోఫేజ్ టూ ఉంటుంది. ప్రోఫేజ్ టూలో క్రోమాటిడ్స్ ఏవైతున్నాయి అవి కండెన్సేషన్ జరగటం, సెంట్రియోల్స్ అనేటువంటి ఆపోజిట్ ఫోర్స్ ట్రావెల్ అవ్వడం, అక్కడ నుంచి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవ్వడం, న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా డిసప్పియర్ అవ్వడం జరుగుతుంది. ప్రోఫేజ్ స్పిండిల్ ఫైబర్స్ అక్కడ సెంట్రోమీర్స్ కి అటాచ్ అవ్వడం జరిగింది. తర్వాత మెటాఫేజ్ లో అవి మిడిల్ కి చేరింది అనమాట. ప్లేట్ మెటాఫేజ్ ప్లేట్ అనేది సెంట్రో క్రోమోజోమ్స్ ప్లేట్ ఏదైతే ఉందో సెంటర్ లో సెంటర్ చేయడం జరిగింది, జాయిన్ అయింది, చేరడం జరిగింది. ఆ తర్వాత అవి ట్రావెల్ అవుతున్నాయి. ఎనాఫేజ్ లో మనకి ట్రావెల్ అవుతున్నాయి ఆపోజిట్ పోల్స్. అంటే ఏదైతే సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయో ఆ సిస్టర్ క్రోమాటిడ్స్ విడిపోతున్నాయి అనమాట. ఓకే, సిస్టర్ క్రోమాటిడ్స్ కదా విడిపోయినాయి. టీలోఫేజ్ టూ కి వచ్చినప్పుడు సిస్టర్ క్రోమాటిడ్స్ విడిపోయి ఫోర్త్ ఫోర్ న్యూక్లియస్ లో ఫామ్ అయినాయి. మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రేన్ ఎపేర్ అవుతుంది. అలాగే సైటోకైనసిస్ కూడా జరిగింది. సైటోకైనసిస్ జరగడం వల్ల మనకి ఈ ఫోర్ సెల్స్ అనేటువంటి ఫామ్ అవడం జరిగింది. సో మియాసిస్ వన్ లో టూ డాక్టర్ సెల్స్ ఫామ్ అయినాయి, మియాసిస్ టూ లో ఇంకొక టూ డాక్టర్ సెల్స్ ఫామ్ అయినాయి ఒక్కొక్క సెల్స్. అంటే ఫోర్ సెల్స్ ఫామ్ అయినాయి. ఈ ఫోర్ సెల్స్ కూడా గ్యామెటిక్ సెల్స్ అంటే ఈ గ్యామెటిక్ సెల్స్ లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ సింగిల్ క్రోమోజోమ్స్, నాట్ పెయిర్ క్రోమోజోమ్స్. ఎంబ్రియో కలిసినట్టు అవి పేర్ అవుతాయి అనమాట. అంటే 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమవుతాయి మనకి గ్యామెట్స్ లో 23 క్రోమోజోమ్స్, తర్వాత ఇంకొక గ్యామెట్ లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ రెండు కలిస్తే ఎంబ్రియోలో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరుగుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద మియోసిస్. ఓకే, కంప్లీట్ అయినప్పుడు మీకు మియోసిస్ మెటాసిస్ ఒక యానిమేషన్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాను చూడండి. మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ లింక్ మీకు పంపుతున్నాను ఇప్పుడు. ఒకసారి సెంటర్ బటన్ ప్రెస్ చేసి వాట్సాప్ లో లింక్ ఒకటి పెడుతున్నాను చూడండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి క్విజ్ లో జాయిన్ అవ్వ. వాట్సాప్ లో నుంచి మీకు ఏదైతే లింక్ పంపానో ఆ లింక్ ద్వారా క్విజ్ లో జాయిన్ అవ్వండి. సెంట్రల్ బటన్ ప్రెస్ చేసి క్విజ్ లింక్ పంపారు కదా, లింక్ లో షేర్ జాయిన్ అయిపోయింది. అవుతున్నారా? ఓకే, మీ నేమ్స్ ఇక్కడ టైప్ చేయండి.
ఏంటమ్మా? హలో హలో సార్, కనపడుతుందా సార్? చెప్పమ్మ చెప్ప. అదే సార్, క్విజ్ లోపల అంటే వాట్ గ్రేడ్ ఆర్ యు అని వచ్చింది సార్. అది యూనివర్సిటీ అని టైప్ చేయాలా సార్? యూనివర్సిటీ. ఓకే సార్. అందరు కూడా ఒకసారి వేరే మీకు లింక్ పంపుతున్నా చూడండి. ఇప్పుడు వస్తున్న వాట్సాప్ లింక్ మీద షేర్ క్లిక్ చేయండి అమ్మా. ఇప్పుడు వచ్చినటువంటి వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేయండి. లైవ్ గా వస్తుంది 4277799 ఇది క్విజ్ కోడ్, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వస్తున్నటువంటి వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేయండి. టైం అయిపోతుంది. స్టార్ట్ చేసాను, జాయిన్ అవుతుండాలి. స్టార్ట్ చేసేయండి. కొవ్వూరు సంధి స్టార్ట్ చేస్తుంది. కొవ్వూరు సంధి స్టార్ట్ చేశారు. వనిత ఇంకా స్టార్ట్ చేయలేదు, హిమవాసి స్టార్ట్ చేయలేదు. మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. రెండోసారి పంపిన కదా లింక్, దాని మీద క్లిక్ చేయండి. వాట్సాప్ లో సెకండ్ టైం పంపించినటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. సరే, అకౌంట్ అడుగుతుంది సార్. అకౌంట్ అంటే మీ గూగుల్ అకౌంట్ ద్వారా, గూగుల్ అకౌంట్ అయినా గూగుల్ అకౌంట్ సైన్ అప్ అకౌంట్ కూడా ఉంటుంది. రూమ్ లో మీకు అకౌంట్ తో లాగిన్ అయి ఉంటాయి. ఓకే.
గ్రేట్. ఈ లింక్ మీకు ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఈ లింక్ మీద మీరు మీ నాకు నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది కాబట్టి దీని మీద మీరు దీనికి ఆన్సర్ చేయండి. లింక్ మీకు ఈవినింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అవసరం అయితే మీకు ఇంకొక 15 మార్క్స్ వేరే లింక్ కూడా మీకు పంపుతాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.